నందరంగుట్ట పోలీస్ కలెక్టర్మా డివిజన్ ఏక్ ఇంపార్టెంట్ అఫెండర్ అబిద్ బిన్ హాజీ నేటివ్ ఆఫ్ బండ్లాగుడే రహనే వాళ్ళ హై హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎర్లియర్ 12 కేసెస్ మే ఇన్వాల్వ్ హై బ్యాగ్ స్నాచింగ్ కేసెస్ ఆర్ సెల్ ఫోన్ స్నాచింగ్ కేసెస్ ఇన్వాల్వ్ హై ఆర్ హీ వాజ్ సెంట్ ఫర్ 2 టైమ్స్ ఇన్ పీడియాట్ జైల్ కు గయా హై తో ఇస్మే ఇస్కే ఊపర్ హమ్కు డౌట్ హై ఏం ఇస్కే సాత్ ఔర్ ఏక్ దోస్త్ హై హైదర్ ఉన్ ఆల్మోస్ట్ ఆల్ 32 కేసెస్ మే హీ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ కేసెస్ 32 కేసెస్ ప్రజెంట్ ఉన్న జైల్ మే సో ఇన్ డిసెంబర్ 2017 కు ఏ హాజీ రిలీజ్ ఫ్రమ్ పీడియాట్స్ రిలీజ్ హువా ఉన్న ఆనే కే బాద్ థోడే దిన్ పెట్రోల్ పంప్ మే కామ్ కరా వహాన్ సే అప్స్టాండింగ్ హో గయా తో యహాన్ పే హమారే పాస్ చాందాని గుట్టా మే అప్రిల్ మంత్ 6th మంత్ పే ఏక్ గ్రేవ్ హెచ్ బీ హువా ఉస్మే ఆల్మోస్ట్ ఆల్ 25 తులా గోల్డ్ ఆర్నమెంట్ థెఫ్ట్ హో గయా తో హమ్ ఇస్కే ఊపర్ డౌట్ కరే కి యూ నో అప్స్టాండింగ్ హై తో ఆ సస్పిషియస్ సర్కమ్స్టాన్స్ మే ఆ సుబహ ఉస్కో హమ్ పికప్ కరే యహాన్ పే బండ్లాగుడా పే పికప్ కర్నే కే బాద్ ఉస్కో ఇంట్రాగేట్ కియే ఉన్నో హీ కన్ఫెస్డ్ అఫెన్స్ ఏ అఫెన్స్ కు యూ నో జో భీ గ్రేవ్ అఫెన్స్ హువా ఇస్మాయిల్ నగర్ పే హువా ఏక్ రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్ హై ఉన్కే ఘర్ మే చోరీ కరా తా నైట్ హెచ్ బీ ఇస్కో ఇన్స్పెక్టర్ భోజియా ఔర్ ఉన్కే టీమ్ క్రైమ్ టీమ్ నే ఉస్కో అరెస్ట్ కరే ఔర్ ఉస్కో ఇంట్రాగేషన్ కర్నే కే బాద్ ఉస్కే పాస్ 25 తులాస్ గోల్డ్ హమ్ పూరా టోట ఇంటాక్ట్ రికవరీ కరే ఔర్ ఇన్ ఆల్రెడీ నెంబర్ ఆఫ్ అఫెన్సెస్ కర్నే కే లియే ఔర్ ఫిరా లేకిన్ ఇస్సే నై హువా లేకిన్ ఏ ఇంపార్టెంట్ కేస్ మే ఇన్వాల్వ్ హై ఇస్కే పాస్ రికవర్ కరే ఔర్ ఫిర్ యూనో ఇస్కో పీడియాట్ కే లియే భీ హమ్ రెగ్యులర్ అఫెన్స్ మే ఫిర్ ఆల్రెడీ 2 టైమ్స్ గయా అభీ భీ జానే కే వజహ సే ఫిర్ పీడియాట్ కే లియే ఇస్కో భేజనే కే లియే హమ్ ప్రపోజల్ భేజేంగే ఔర్ ఏక్ అఫెండర్ హై అబ్బాస్ అలీ ఉన్ భీ మే 1st వీక్ మే యహాన్ పే బండ్లాగుడా ఏరియా మే ఏక్ అఫెన్స్ హువా వహాన్ పే 2.3 తులాస్ గోల్డ్ హెచ్ బీ అఫెన్స్ హువా ఇన్ ఆల్రెడీ హీ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ 4 కేసెస్ మే ఇన్ ఇన్వాల్వ్ హై అఫెన్సెస్ మే తో ఇస్కే ఏ భీ ఇంపార్టెంట్ అఫెండర్ హై ఇస్కో భీ చాందరాన్ గుట్టే మే మార్నింగ్ సస్పిషియస్ సర్కమ్స్టాన్స్ మే హమ్ లోగ్ ఏ జో భీ ఇన్వాల్వ్ హై ఇన్ ప్రీవియస్ ఇన్వాల్వ్ హై ఇన్కో హమ్ పూరా చెకప్ కర్ రహే హమారే క్రైమ్ టీమ్ సే జో భీ సస్పెక్ట్ హై ఔర్ ఇన్వాల్వ్ హై ఇన్కో అఫెన్సెస్ మే కౌన్ కౌన్ ఇన్వాల్వ్ హో రహా ఇన్కో పికప్ కర్నే కే లియే కోషిష్ కరే తో ఏ ఇన్ లాస్ట్ అప్రిల్ మే ఇదిస్ అప్రిల్ మే మే ఇన్ చోరీ ఇన్ హీ కన్ఫెస్డ్ ది అఫెన్స్ యూనో అఫెన్స్ కన్ఫెస్ కరా ఇస్కే పాస్ సే భీ హమ్ 2.5 తులాస్ గోల్డ్ ఇస్కే పాస్ రికవర్ కరే ఔర్ ఏ దోనో కు భీ హమ్ రిమాండ్ కరేంగే ఔర్ పర్టికులర్లీ మెయిన్ జో అబూద్ హై ఉస్కో పీడియాట్ కే లియే ప్రపోజల్ కరేంగే ఓకే తో అభీ హమ్ చంద్రాన్ గుట్టా డిఐ ఔర్ ఉన్కే స్టాఫ్ ఔర్ ఇన్స్పెక్టర్ SHO ఔర్ ACP జో భీ ఇస్మే అచ్చా కామ్ కరే ఉన్కో హమ్ రివార్డ్ కే లియే భీ ప్రపోజల్ కరేంగే ఇన్ఫార్మేషన్ పోలీస్ బాహర్ పోలీస్ వాళ్ళే బో రీ నీ దియే తో జైల్ భేజే రీ జీనా నే జీనా బోలో సాబ్ మేరే ఫాదర్ కి డెట్ హోగీ మదర్ కి డెట్ హోగీ కోయి పూచ్నే వాలా నీ హై మేరే కో యేదా బోలే యేదా కర్తే క్యా ఆజ్ చంద్రంగుట్టా పోలీస్ నే ఏక్ సర్కార్ వారదాత్ కే చోర్ కు అబూద్ బిన్ హాజీ నామకారి ఏక్ చోర్ కు పకడకే ఉస్కే కబ్జే సే 27 తులే సోనా ఔర్ 46 తులాస్ సిల్వర్ కే సామాన్ ఉస్సే బరామద్ కియే గయే హై యే ఇస్కే ఖిలాఫ్ 12 కేసెస్ మే రిజిస్టర్ హో చుకా హై యే అబూద్ బిన్ హాజీ పహలే బార్ దో మర్తబా పీడీ యాక్ట్ మే జా చుకా థా
आज उसको अदालत में पेश करते समय उसने ये बता रहा था कि पुलिस वाले पे एक इल्ज़ाम लगाया था, वो इल्ज़ाम तो कुछ भी नहीं है, वो पूरा झूठा इल्ज़ाम है, और पुलिस को पुलिस से बचने के लिए उसको ये केसेस में बचने के लिए उसने पुलिस पर इल्ज़ाम लगा रहा है। वहाँ पर हम लोग वहाँ पर भी तहकीकात कर चुके हैं, जहाँ वो अपना पेट्रोल पंप चंचलगुड़ा पेट्रोल पंप के पास वो काम कर रहा था, वहाँ पर जाके हम तहकीकात करे, वहाँ पे ये कई दिनों से 1.5 महीने से वहाँ पर एब्सेंट था। वही टाइम पे हमारे पास एक सरके का वारदात पेश आया था चंद्रगुट्टा पुलिस स्टेशन के तहत में। इसने अबूद बिन हाजी ने कह रहा था कि उसने 6 महीने से चंचलगुड़ा पेट्रोल पंप पर अब काम कर रहा था बोल के, जब हमने वहाँ पर जांच किए, हम तहकीकात करे, तो पेट्रोल पंप पे उसने चोरी का जिस टाइम पे चोरी हुआ था हमारे इस्माइल नगर पे, वहाँ से 15 दिन के पहले वो पेट्रोल पंप पे गैर हाजिर था, और चोरी होने के बाद भी 30 दिन तक वो अपने पेट्रोल पंप पर गैर हाजिर था। और इसके साथ साथ उसने ये भी बताया कि उसको और दूसरा जो सरखा वारदात का चोर है हैदर को कुछ ताल्लुकात नहीं है, मगर इसका जब हम टेलीफोन का कॉल्स लिस्ट निकाला है तो इसका नंबर और हैदर के नंबर से टैली हो रहा था। इसने बेबुनियादी तौर पर पुलिस पे इल्ज़ाम लगा रहा है। इसमें कुछ अबूद बिन हाजी ने पेट्रोल पंप पर एक सिर्फ बताने के लिए पेट्रोल पंप पर काम कर रहा था, उसने सिर्फ 3 बजे से लेकर शाम के 8 बजे तक वहाँ पे काम करता था, बाकी वक्त पूरा इसका काम है कि पोरों को ये घरों को अच्छे अच्छे घरों को टारगेट करना, वहाँ पे सरखा वारदात वहाँ पे चोरी करना तो उसका पेशा है। इसने बता रहा था कि हमने पेट्रोल पंप पर काम कर रहा था बोल के, ये सिर्फ दिखाई के लिए पेट्रोल पंप के पास काम कर रहा था, बस चोरी इसका पूरा पेशा है। इसकी जब प्रीवियस हिस्ट्री क्रिमिनल हिस्ट्री ने देखा गया तो इसने बैग स्नैचिंग और सेलफोन स्नैचिंग के वारदात में इसने मिलावट था। इसके खिलाफ़ 2 बार भी पीडी एक्ट में जा चुका था। इसने सिर्फ चोरी से अपने केसेस से बचने के लिए ये पुलिस पर इल्ज़ाम लगा रहा कि वो बेगुनाह है बोल के, कभी भी चोर अपने चोरी कबूल कभी नहीं किया जब तक हम सबूत के साथ पेश ना करें। सर आपके पास इसका एविडेंस वगैरह तो होगा जब ये एक हमारे पास वो पेट्रोल पंप पर रजिस्टर ने हमने ले लिया था, उसमें इसका एब्सेंट वहाँ पे है और हैदर के साथ भी इसका मिलना जुलना है और उससे बातचीत भी है हैदर के साथ, वो भी हमने उसके सीडीआर निकालिए, सीडीआर में 2 फोन नंबर्स हमारे पास टैली हो रहे हैं।